వద్దనుకున్న మనిషి కోసం నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు? ఎదుటి మనిషిని ద్వేషించడానికి కూడా అర్థం ఉండాలి. ఆ మనిషి దగ్గర అర్థాలు ఉండవు, స్వార్థాలే ఉంటాయి. ఆయన స్వార్థపరుడు, మోసగాడు. నువ్వు మీ నాన్నగారి విషయంలో పొరపాటు పడుతున్నావు. దేవుడు లాంటి తండ్రిని అపార్థం చేసుకున్నాను. తెలుసుకున్నావుగా, అది చాలు. ఏమండి, నేను మా నాన్నని చూడాలి. రుక్మిణి, మీ నాన్నగారు నిన్ను చూడాలని రాజీ ఇంటికి వస్తున్నారు, అద వెళ్దాం. డ్రైవర్ కారాపు, వెనక్కి పోను. ఇతను మన కెమిస్ట్ అయ్యా. అవునా సార్? ఇతను బ్రతికే ఉన్నాడు, వెళ్ళి వాటర్ తీసి. సరే సార్. డ్రైవర్, నువ్వు వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేయి. అలాగే సార్. సార్, మీరు గంగాధరం గారు కదా? అవును. ఏమన్నా చెప్పాలా? అవును సార్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఏం పర్వాలేదు, చెప్పు. సార్, మీ పెద్ద అబ్బాయి కృష్ణ. కృష్ణ? వాడితో నీకేం పని? సార్, మీ కృష్ణ చాలా డేంజరస్ మ్యాన్ సార్. నన్ను ఇలా కొట్టించింది మీ వాడే సార్. నిన్ను కృష్ణ కొట్టించడం ఏమిటి? నువ్వు మా ఫ్యాక్టరీ కెమిస్టేగా? అతను చెప్పినవన్నీ అబద్ధాలు సార్. రాజేశ్వరి కొడుకు సమీర్ని చంపింది మీ కృష్ణే సార్. అందుకు నన్ను పావుగా వాడుకున్నాడు సార్. మేము ఇద్దరం కలిసి సమీర్ని చంపేశాం సార్. సమీర్ని మా కృష్ణ చంపాడా? అవును సార్. ఏమిటి నువ్వు చెప్పేది? మా కృష్ణ సమీర్ని చంపటం లేదు. చచ్చిపోయే మనిషి అబద్ధాలు చెప్తాడా సార్? నేను చెప్తుంది నిజమే సార్. నేను నమ్మను. ఆ రహస్యం ఎవరికి తెలియకూడదని నన్ను చంపించాలని చూశాడు సార్.
ఇంతకాలం తర్వాత నాకు నా కన్న కూతుర్ని కలుపుతున్నావు. అలాంటి నీకు పుత్రశోకాన్ని కలిగించిన వాడు నా కొడుకే, నేను ఎలా చెప్పగలను? రాజీ వచ్చారా సార్? రండి కూర్చోండి. అదేంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా. మరెందుకు అంత ముభావంగా ఉన్నారు? భగవంతుడు అమితమైన ఆనందాన్ని ఇస్తాడు, మరుక్షణమే భరించలేని దుఃఖాన్ని ఎందుకు ఇస్తాడు అని బాధపడుతున్నానమ్మా. మీరు ఈరోజు చాలా ఆనందంగా ఉంటారని అనుకున్నాను, కానీ ఏదో కోల్పోయినట్టు కనపడుతున్నారు. బహుశా రుక్మిణిని చాలా కాలం తర్వాత చూస్తున్నానన్న ఆనందం, ఆమెను ఎలా పలకరించాలో తెలియక కంగారు, అందుకేలా ఉన్నారా సార్? అవునమ్మా, రుక్మిణి వస్తుందని ఆనందపడాలి, నా కొడుకుల ప్రవర్తన వల్ల బాధపడాలి. అర్థం కావటం లేదు రాజీ. ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు సార్? వాళ్ళే దారిలో పడతారు. నీకు పుత్రశోకం కలిగించింది నా కన్న కొడుకేనని నీకు చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి నాకెందుకు కల్పించాడమ్మా ఆ భగవంతుడు? ఏంటి సార్, ఏం మాట్లాడడం లేదేమిటి? ఏం మాట్లాడమంటావమ్మా? ఈ విచిత్రమైన పరిస్థితికి నాకు నోరు పెగలటం లేదమ్మా. అమ్మా రాజీ, నేను నీకు ఎంతో సహాయం చేసి ఉండొచ్చు, అంతకు మించి నువ్వు నాకు ఎన్నో విధాలు సహాయం చేసి రుణాన్ని తీర్చుకున్నాననుకున్నావు, అయినా చివరిసారిగా ఒక్కటి అడుగుతానమ్మా. ఏమి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఈ రుణాలు ఇవన్నీ మన మధ్య కొత్తగా ఎందుకు సార్? అమ్మా రాజీ, నే చెప్పేది విని తట్టుకోగలిగే శక్తిని ఆ భగవంతుడు నీకు ఇవ్వగలిగితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించగలుగుతావా? మీరు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు సార్. రాజీ, ఏమైంది సార్? ఏం లేదమ్మా. మీరు మనసులో ఏదో పెట్టుకుని అనవసరంగా బాధపడుతున్నారు సార్. అమ్మా రాజీ. ఏం సార్ మీరు, మీరిక దేని గురించి ఆలోచించకండి, వదిలేయండి సార్, అన్ని వదిలేయండి. ఈరోజు రుక్మిణి వస్తుంది సార్, మీరు చాలా సంతోషంగా ఉండాలి ఈరోజు. చాలు సార్, ఈ తృప్తి చాలు నాకు, మిమ్మల్ని ఇద్దరిని కలపగలుగుతున్నాను, ఆ తృప్తి చాలు నాకు. నాకు వరాలనిచ్చి నువ్వేమో కష్టాలని మిగుల్చుకున్నావా తల్లి? మహి, రుక్మిణి రాలేదా? రుక్మిణి అమ్మా, రుక్మిణి అమ్మా, అమ్మా, అమ్మా రుక్మిణి, అమ్మా రుక్మిణి, అమ్మా రుక్మిణి, అమ్మా రుక్మిణి, నేను మీ అమ్మకి చూసినాడద్దు. నన్ను మాట్లాడలేవు తల్లి, ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేనేమో. హలో డాక్టర్, నేను మహిని మాట్లాడుతున్నాను. గంగాధర్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది, మీరు అర్జెంటుగా బయలుదేరి రాజీ ఇంటికి రావాలి. ఓకే. కృష్ణ గారు, నేను మహిని మాట్లాడుతున్నాను, మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్?
నాన్నగారికి హార్ట్అటాక్. ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు వెంటనే బయలుదేరి రాజింటికి రండి. ఏంటి, రాజేశ్వరి ఇంట్లోనా? అవును. సరే వస్తున్నా. అమ్మా రుక్మిణి, ఇంతకాలం నిన్ను దూరంగా ఉంచినందుకు నన్ను క్షమించగలవా తల్లి? మాట్లాడద్దు. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేనేమో. సార్, మీకేం కాదు, కొంచెం మంచిని తాగండి. మీకేం కాదు సార్. అమ్మా రాజీ, చెప్పండి. నువ్వు నాకు సాయం చేయగలవా? ఏమి సార్? నన్ను క్షమించగలవా అమ్మా? అయ్యో, నేను మిమ్మల్ని క్షమించడం ఏమి సార్? ఏ విషయంలో? నా కొడుకు, నా కొడుకు కృష్ణ, కృష్ణ. నాన్నగారు, వాడు వీడు 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 ఓం ఉద్దేశ జాతవేదో భద్రం నృతయ మమావసోగస్తమావ్యహం చ జీవనం చ దశో దిశ. ఓం స్వాత్వాచమ్య. ఓం పవిత్రవంత పరివాజమాసత ఇది మంత్రేణ పవిత్రధారణం. పవిత్రవంత పరివాజమాసతేపి తేషాం ప్రాత్నో అభిరక్షతి వ్రతో. మహాసముద్రం వరుణ స్థిరోదే ధీర ఇచ్చే కుర్ధృతృణేష్వారంభో. పవిత్రం దేవి తతం బ్రహ్మణ సదే ప్రభుర్గాత్రాణి పర్యేష విశ్వత ఆతప్త తనోర్న తదామో అశ్నుదే శ్రుతాసైత్వం తస్వదాసిత. పవిత్రం ధృత్వా శ్రీరాచామేదో పరిమృజ్య సకృతపశ్రుశ్యాం తత్సవ్యం పాణిపాదోపోక్షతే శిరశ్చక్షుషినాసికే స్తోత్రే. ఓం భూః ఓం భవః ఓగుం స్వాహ. ఓం మహః ఓంజనాయ. ఓం తపః ఓగుం సత్యం. ఓం దత్సు విత్రవరేణ్యం భర్గో దేవశ ధీమహే ధియో జో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర సోమృతం బ్రహ్మభూర్భువస్సు వరోం మమానుకోండి. ఉపాత్తా దురిదక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థౌ శుభే శుభముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అబ్జబ్రహ్మణ ద్వీవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వర్ణమంతరే కలియుగే వృధం పాదే జంబో ద్వీపే భరతవర్షే వ్రతకండే మేరోహర్షణదిగ్భాగే శ్రీశలసే వాయుప్రదే శ్రీకృష్ణ గోదావరి మధ్యదేశే యజమానసే వసతగృహే లక్ష్మీనివాసగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణసన్నిధౌ అస్మిన్నో వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన శ్రీచిత్ర భావనామ సంవత్సరే ఉత్తరాయణే శిశురుతౌ పాల్గుణమాసే కృష్ణపక్షే తృతీయాయాం వాసరస్సు వాసరాయ సౌమ్యవాసరసాయాం సంవత్సరే శుభకే శుభగ్రణ ఏమంగళ విశేష నమశిష్టాయాం శుభాదిదౌ. ఓం శ్రీమాన్ త్రిపద గుత్ర నామధేయ త్రిపద గుత్రస్య నామధేయస్య యజమానస్య పితో మృతాఖ్యాఖ్యాన్న శ్రాద్ధే క్షణ క్రియత. ఓం తథా ప్రాప్నోత్ భవాన్ ప్రాప్నువామ. యజమానస్య పితరో పౌడిపాలగోత్రస్య గంగాధరావు నామప్ప ఇమాం లోకాం ప్రీణయాహీన స్వధానమః. యజమానస్య పితామహో పౌడిపాలగోత్రస్య సుపారావు నామప్ప ఋతుర్రూపో ఇమాం లోకాం ప్రీణయాహీన స్వధానమః. యజమానస్య ప్రపితామహో వెంకటశేషగిరిరావు నామప్ప ఆదిత్య రూపో ఇమాం. బాబు, గంగాధరం గారికి
ధర్మోదకాలు తిలోదకాలు సమర్పించాలి. మీ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించండి. ముఖ్యంగా కూతుళ్ళు ఎవరైనా ఉంటే వారిని కూడా పిలిపించండి. ఎవరూ లేరా? ఉన్నారు. గంగాధరం గారి కూతురు రుక్మిణి. వెళ్ళి రుక్మిణి.